హనుమాన్ చౌదరి గారంటే దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కాబట్టి తెలియనోళ్ళు ఎవరు ఉండటం అనేది ఉండరంటే ఏం లేదు తెలుగుదేశం పార్టీకి సింపతైజర్గా చంద్రబాబు గారి మేధావి బృందంలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటూ వచ్చారు ఆయన నిన్న చంద్రబాబు గారికి రాసినటువంటి లేఖ ఒక పెను సంచలనం అంటే అతిశయోక్తేం కాదు ఒకటి సామాజిక వర్గపరమైనటువంటి అంశాలను రైట్ చేశారు ఆయన ఇందులో కీలకమైనటువంటిది ఎక్కడ ఏది జరుగుతున్నటువంటి వైఫల్యాలు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ రైట్ చేస్తూ మీరు పదవి నుంచి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మీరు పక్కకి వైదొలిగితే బెటర్ అన్నటువంటి సలహా ఇవ్వడం అనేది ఎవ్వరూ ఊహించండి దానికి కారణాలు అనేక పాయింట్స్ని ఆయన రైట్ చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్కటి చూస్తే చాలా కాలం నుండి అంటే పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పద్దెనిమిది వరకు నేను అభివృద్ధి కోసం మీతో కలిసి పనిచేశాను మొదట సంయుక్త రాష్ట్రం తర్వాత విడి విభజిత ఆంధ్రప్రదేశ్లో మీ పదవీ కాలంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రం మీ దగ్గర మీ పరిపాలనలో వచ్చినటువంటి వ్యత్యాసాన్ని నేను బాగా గమనించాను వ్యక్తిగత చిత్తశుద్ధి లోపించింది మీ పేరు మీద కానుకలు ఇవ్వడం విచక్షణారహితంగా వ్యవహరించడం లాంటివి చాలా దెబ్బతీసింది మీ కార్యాలయాన్ని సంబంధించినటువంటి వ్యవహారాల దగ్గర నుంచి అంటే మీ కార్యాలయాలకు భూముల కేటాయింపుల దగ్గర నుంచి చూసుకుంటే ఈ ముస్లిములకు కానీ క్రైస్తవులకి కానీ అనాలోచిత ప్రోత్సాహకాలు ఇవ్వడం హిందువుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం కానుకలు లాంటి సంక్షేమానికి మీ పేర్లు పెట్టుకోవడం లాంటిది కరెక్ట్ కాదని నేను ముప్పై ఒక్క లేఖలు రాశాను మీకు మీ తర్వాత అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి లోపాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా నేను ప్రొజెక్ట్ చేశాను కానీ మీరు పట్టించుకోలేదు అలాగే కౌన్సిల్లో మండలిలోకి మీ కొడుకుని కౌన్సిల్లో సభ్యుడిగా ఉంచడం కోసం రాజకీయాల్లోకి తీసుకురావడం ఆయన్ని మంత్రిగా చేయడం సీనియర్ మంత్రులు అలాగే ముఖ్యమంత్రులకి బదులుగా ప్రపంచ ఆర్థిక ఫోరంకి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందానికి నాయకుడిగా ఆయా లొకేషన్ పంపడం మీకు తండ్రి ప్రేమ లాంటిది అది ధృత రాష్ట్రుడు దుర్యోధనుడు కోసం చేసినటువంటి వ్యవహారం లాంటిదే ఇది ఇలాంటి వాటిలో మీ ప్రవర్తన తప్పుదావి పట్టిందని నేను భావిస్తున్నాను అట్లాగే మీరు బీజేపీతో విడిపోయారు అప్పటి నుండి మీరు ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీని విమర్శించకుండా ఉండలేదు నిత్యం తిడుతూ వచ్చారు ఎన్నికలకు ముందే మీరు ఓటర్లోనే అనేక వర్గాలను మెప్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ డబ్బుని మీ సొంతం లెక్కను బదిలీ చేశారు వీటిట్లో ఎనిమిది మిలియన్లకు పైగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి పదివేల రూపాయలు జమ చేయడం చర్చిల నిర్మాణానికి సబ్సిడీని మూడు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచడం క్రైస్తవ యాత్రికులకు జెరూసలేంకి రాయితీ ఇరవై ఐదు వేల నుండి యాభై వేలకు డెబ్బై ఐదు వేలకు పెంచడం ముస్లింల ర్యాలీలకి ప్రోత్సాహం నారా హమారా టీడీపీ హమారా అలాగే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో కర్నూలులో జరిగినటువంటి తబ్లిగి సమావేశానికి పది కోట్లు ప్రభుత్వం నుంచి ఇవ్వటం అట్లాగే వివిధ మత సంస్థలకి పునాదురాళ్ళు వేసి నిధులు ఇవ్వడం విజయవాడలో ఎనభై కోట్ల హౌస్ హజ్ హౌస్ నిర్మాణానికి అట్లాగే రెండు వేల పదహారులో క్రిస్మస్కి ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు అట్లాగే పుష్కరాలకు విజయవాడని అంతంగా తీర్చిదిద్దడానికి పడగొట్టినటువంటి ఇరవైకి పైగా దేవాలయాలు పునర్ని పునర్నిర్మించకపోవడం ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి తప్పులు అట్లాగే పడిపోయిన మీరు దిగిపోయేటువంటి అదే మీరు చివరిలో ఉన్నటువంటి సందర్భంలో మోడీని పడగొడతానంటూ అటు కేజ్రీవాలు మమతా బెనర్జీ కుమారస్వామి గౌడ స్టాలిన్ మొదలైన అనేక మంది ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీని దాని వంశ పారంపర్య వారసత్వ సంస్కృతిని అంతం చేయడానికి తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపిస్తే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో మీరు సంయుక్తంగా ప్రచారం చేయడం అనేటువంటిది అతి పెద్దదైనటువంటి తప్పు రామాలయ నిర్మాణం దివ్యదర్శనం ఆచార్య సభలు ధర్మ ప్రచారకులు వంటి టీటీడీ యొక్క అనేక కార్యక్రమాలు నిలిపివేశారు దీని ద్వారా హిందువులకు గొప్ప అన్యాయమే చేశారు మీరు మీ రాజకీయాలను విశ్లేషించడానికి చాలా బాధపడుతున్నాను నిరాశతో ఉన్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్మ సమాజానికి విపత్తు ఏర్పడింది మీకు మరియు జగన్మోహన్ రెడ్డి మధ్య విడదీరాని శత్రుత్వం ద్వేషం కారణంగా ఆర్థికంగా సామాజికంగా నైతికంగా ఒక పెద్ద వినాశనానికే దారితీసింది కులాల వారీగా ప్రభుత్వ యాజమాన్యంలోని సంక్షేమ సంస్థలను ఏర్పాటు చేయడం అంటే బ్రాహ్మణ వైశ్య కార్పొరేషన్లు కాపు కార్పొరేషన్లు ఇట్లాంటివి మీ పేరు మీద వివిధ వర్గాల ప్రజలకు ఇవ్వడం వంటి కొన్ని చెడ్డ పనులు గొప్ప ప్రతీకారంతో పెద్ద ఎత్తున పునరావృతం అవుతున్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలో అమరావతిపై స్థిరంగా ఉండాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారుల సిఫారసులు మీరు పట్టించుకోలేదు దాని కారణంగా ఎదురైనటువంటి పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ ముందుకెళ్తా ఉంది మీ కళల రాజధాని అమరావతి కోసం విదేశీ కన్సల్టెంట్లు మరియు కాంట్రాక్టర్లతో ప్రపంచ స్థాయి నగరంగా వారి భూములను అప్పగించడానికి మీరు దారితీసినటువంటి పరిస్థితులలో రైతులని తీవ్రంగా బాధ పెట్టారు రైతుల బాధని ఎవరూ తీర్చలేరు ఇది తప్పు అని ఆనాడే నేను చెప్పాను అలాగే రీసెంట్గా ఢిల్లీకి సంబంధించినటువంటి పర్యటనలో ఉన్నప్పుడు కూడా మీతో మరియు బీజేపీ మధ్య రాజీ పడేటువంటి అవకాశాన్ని నేను వెతికి చూశాను పాపం ప్రతి రాజకీయ పార్టీతో పొత్తులు కట్టి తర్వాత విచ్ఛిన్నం చేయడం అనేటువంటిది మీ వృత్తిని సమీక్షించడం మీకు ఒకే సూత్రం ఉందని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నాయకత్వం ఫీల్ అవుతోంది అంటే రో ఎక్కడ కంట్రోల్ లేదని అది మీ మీరు మరియు మీ కొడుకు నాయకత్వం మీరు తెలంగాణ రెండు వేల పంతొమ్మిది భారతీయ జనతా పార్టీ తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకుని సిపిఐ సిపిఎం జనసేన మరియు టీఆర్ఎస్లతో వేర్వేరు సమయాల్లో కాంగ్రెస్తో కూడా పొత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యాన్ని చూసిన తర్వాత ఎవరు కూడా విశ్వసించ